వాట్స్ అప్ గైస్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ హెల్దీగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్టీయు కాకినాడ, అలాగే జేఎన్టీయు అనంతపూర్ని అయితే కంపేర్ చేయబోతున్నాను. సో నేను ఎందుకు ఈ త్రీ యూనివర్సిటీస్ని కంపేర్ చేస్తున్నానంటే, సో ఎవరైతే స్టూడెంట్స్ ఈ త్రీ యూనివర్సిటీస్లో ఏదో ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి కంపేర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో హెల్ప్ అయినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేసి ఆల్ అనే బటన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో బిఫోర్ వి గెటింగ్ స్టార్టెడ్, అలాగే ఫ్రెండ్స్, సన్ అకాడమీ వారు జనవరి 2 నుండి జనవరి 30 వరకు ఎవ్రీ సండే కూడా గేట్ 2022 కోసం మాక్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ మాక్ టెస్ట్ రాయడం వల్ల మీకు అడ్వాంటేజెస్ ఏంటంటే, మీరు క్యూరేటెడ్ బై టాప్ ఎడ్యుకేటర్స్, అలాగే మీ యొక్క ఎంటైర్ సిలబస్ని కవర్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అలాగే యాక్చువల్ ఎగ్జామ్ లైక్ ఫీలింగ్ అయితే మీకు అయితే వస్తుంది. అలాగే మీకు ఆల్ ఇండియా ర్యాంకింగ్ అయితే వస్తుంది. అలాగే మీరు ఏ ఏ ఏరియాస్లో మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, బ్రాంచెస్ లైక్ మెకానికల్, సివిల్, ఈసీఈ, డబ్ల్యూఈ, సిఎస్ఈ ఆర్ ఐటీ, సో ఇన్ని బ్రాంచెస్కి అయితే ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే 100 లక్కీ పార్టిసిపెంట్స్కి ఎగ్జైటింగ్ రివార్డ్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే వీటితో పాటుగా మీకు 100% స్కాలర్షిప్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడే ఫ్రీ మాక్ టెస్ట్కి అయితే ఎన్రోల్ అయితే అవ్వండి. అలాగే మీకు ప్లస్ సబ్స్క్రిప్షన్ మీద 10% డిస్కౌంట్ కావాలి అనుకుంటే నా కోడ్ కమలాకర్10 అనే కోడ్ని మీరు ఎంటర్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ రావటం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ మాక్ టెస్ట్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడే వెళ్ళి ఎన్రోల్ అయితే అవ్వండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఆంధ్ర యూనివర్సిటీ వచ్చేసి 1926లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే యూనివర్సిటీ క్యాంపస్ ఏరియా వచ్చేసి 422 ఏకర్స్. అలాగే యూనివర్సిటీ టైప్ వచ్చేసి ఇది ఒక పబ్లిక్ యూనివర్సిటీ. అలాగే యూనివర్సిటీ లొకేషన్ వచ్చేసి విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. అలాగే జేఎన్టీయు కాకినాడను మనం చూసుకున్నట్లయితే ఈ యూనివర్సిటీ వచ్చేసి 1946లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే యూనివర్సిటీ క్యాంపస్ ఏరియా వచ్చేసి 100 ఏకర్స్. అలాగే యూనివర్సిటీ టైప్ వచ్చేసి ఇది ఒక పబ్లిక్ టెక్నికల్ యూనివర్సిటీ. అలాగే యూనివర్సిటీ లొకేషన్ వచ్చేసి కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. అలాగే ఫ్రెండ్స్, జేఎన్టీ అనంతపూర్ను మనం చూసుకుంటే ఈ యూనివర్సిటీ వచ్చేసి 1946లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే యూనివర్సిటీ క్యాంపస్ ఏరియా వచ్చేసి 300 ఏకర్స్. అలాగే యూనివర్సిటీ టైప్ వచ్చేసి ఇది ఒక పబ్లిక్ టెక్నికల్ యూనివర్సిటీ. అలాగే యూనివర్సిటీ లొకేషన్ వచ్చేసి అనంతపూర్, ఆంధ్రప్రదేశ్. సో ఫ్రెండ్స్, కమింగ్ టు నెంబర్ ఆఫ్ కోర్సెస్. సో ఫ్రెండ్స్, ఆంధ్ర యూనివర్సిటీలో యూజీ కోర్సెస్కి పీజీ కోర్సెస్ రెండు కలిపి కూడా మొత్తం 313 కోర్సెస్ అయితే మనకు అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే జేఎన్టీ కాకినాడలో చూసుకుంటే నెంబర్ ఆఫ్ యూజీ కోర్సెస్ వచ్చేసి 26, అలాగే నెంబర్ ఆఫ్ పీజీ కోర్సెస్ వచ్చేసి 97. అలాగే జేఎన్టీ అనంతపూర్లో మనం చూసుకుంటే నెంబర్ ఆఫ్ యూజీ కోర్సెస్ వచ్చేసి 17, అలాగే నెంబర్ ఆఫ్ పీజీ కోర్సెస్ వచ్చేసి 63. అలాగే ఫ్రెండ్స్, కమింగ్ టు అడ్మిషన్ క్రైటీరియా. సో ఫ్రెండ్స్, ఆంధ్ర యూనివర్సిటీలో అడ్మిషన్ క్రైటీరియా వచ్చేసి ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్కి ఏపీ ఈఏపీ సెట్ ఆర్ ఏపీ ఈ సెట్ నుండి అయితే అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో వచ్చేసి ఏయుడబ్ల్యూటీ, ఏయుఎస్ఐబి, ఏయు సెట్ నుండి అయితే మీకు అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, జేఎన్టీ కాకినాడలో మనం చూసుకుంటే ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ ఏపీ ఏపీ సెట్ ఆర్ ఏపీ ఈ సెట్ నుండి అయితే అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏపీ పీజీ సెట్, ఏపీ ఐ సెట్ నుండి అయితే అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, జేఎన్టీ అనంతపూర్లో మనం చూసుకున్నట్లయితే ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ ఏపీ ఈఏపీ సెట్ ఆర్ ఏపీ ఈ సెట్ నుండి అయితే అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏపీ పీజీఈ సెట్, ఏపీ ఐ సెట్ నుండి అయితే అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, కమింగ్ టు ద ఇంటేక్. సో ఫ్రెండ్స్, ఆంధ్ర యూనివర్సిటీలో యూజీకి ఇంటేక్ వచ్చేసి 984 స్టూడెంట్స్, అలాగే పీజీకి ఇంటేక్ వచ్చేసి 2972 స్టూడెంట్స్. అలాగే ఫ్రెండ్స్, కమింగ్ టు జేఎన్టీ కాకినాడ. సో ఫ్రెండ్స్, అండర్ గ్రాడ్యుయేషన్లో ఇంటేక్ వచ్చేసి 435 స్టూడెంట్స్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఇంటేక్ వచ్చేసి 340 స్టూడెంట్స్. అలాగే ఫ్రెండ్స్, జేఎన్టీ అనంతపూర్ మనం చూసుకున్నట్లయితే యూజీకి ఇంటేక్ వచ్చేసి 1092 స్టూడెంట్స్, అలాగే పీజీకి ఇంటేక్ వచ్చేసి 681 స్టూడెంట్స్. అలాగే ఫ్రెండ్స్, కమింగ్ టు నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్. సో ఫ్రెండ్స్, ఆంధ్ర యూనివర్సిటీలో నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ వచ్చేసి 4715 స్టూడెంట్స్, అలాగే నెంబర్ ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ వచ్చేసి 4333 స్టూడెంట్స్. అలాగే జేఎన్టీ కాకినాడలో మనం చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ వచ్చేసి 1270 స్టూడెంట్స్, అలాగే నెంబర్ ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ వచ్చేసి 938 స్టూడెంట్స్. అలాగే ఫ్రెండ్స్, జేఎన్టీ అనంతపూర్లో మనం చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ వచ్చేసి 3144, అలాగే నెంబర్ ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ వచ్చేసి
2,446 స్టూడెంట్స్. అలాగే కమింగ్ టు ద కట్ ఆఫ్స్, సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పబోయే కట్ ఆఫ్స్ వచ్చేసి టోటల్గా ఏపీ ఎంసెట్ 2020 కట్ ఆఫ్స్ అనమాట. సో ఆంధ్ర యూనివర్సిటీ యొక్క కట్ ఆఫ్ అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు, అలాగే జేఎన్టీయు కాకినాడ యొక్క కట్ ఆఫ్ అయితే మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు, అలాగే జేఎన్టీయు అనంతపూర్ యొక్క కట్ ఆఫ్ మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్ కమింగ్ టు ద ఫీ స్ట్రక్చర్, సో ఫ్రెండ్స్ ఆంధ్ర యూనివర్సిటీలో మనం చూసుకున్నట్లయితే మనకి చాలా హండ్రెడ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి అవన్నిటికీ ఫీ స్ట్రక్చర్ చెప్పడం కుదరదు కాబట్టి నేను వాటి యొక్క బ్రౌచర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ బ్రౌచర్స్లోకి వెళ్ళి మీరు లాస్ట్లో చెక్ చేసినట్లయితే ఏ ప్రోగ్రామ్స్కి ఎంత ఫీ స్ట్రక్చర్ ఉంటుందని మీరు క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ కమింగ్ టు జేఎన్టీయు కాకినాడ, ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ 1 ఇయర్ ట్యూషన్ ఫీ వచ్చేసి 10,000 రూపీస్ అండ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 1 ఇయర్ ట్యూషన్ ఫీ వచ్చేసి 27,000 రూపీస్ ఆర్ 30,000 రూపీస్. సో ఫ్రెండ్స్ కమింగ్ టు జేఎన్టీయు అనంతపూర్, ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ 1 ఇయర్ ట్యూషన్ ఫీ వచ్చేసి 10,000 రూపీస్ అండ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 1 ఇయర్ ట్యూషన్ ఫీ వచ్చేసి 27,000 రూపీస్ ఆర్ 30,000 రూపీస్. అండ్ కమింగ్ టు ద ప్లేస్మెంట్స్, సో ఫ్రెండ్స్ ఆంధ్ర యూనివర్సిటీలో మనం చూసుకున్నట్లయితే యూజీ 4 ఇయర్ ప్రోగ్రామ్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 4,45,000 రూపీస్, అలాగే పీజీ 2 ఇయర్ ప్రోగ్రామ్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 4,28,000 రూపీస్. అలాగే ఫ్రెండ్స్ కమింగ్ టు జేఎన్టీయు కాకినాడ, సో ఫ్రెండ్స్ యూజీ 4 ఇయర్ ప్రోగ్రామ్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 4,60,000 రూపీస్, అలాగే పీజీ 2 ఇయర్ ప్రోగ్రామ్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 4,34,000 రూపీస్. అలాగే ఫ్రెండ్స్ కమింగ్ టు జేఎన్టీయు అనంతపూర్, సో ఫ్రెండ్స్ యూజీ 4 ఇయర్ ప్రోగ్రామ్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 3,62,000 రూపీస్, అలాగే పీజీ 2 ఇయర్ ప్రోగ్రామ్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 3,86,000 రూపీస్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ కంపారిజన్ నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఈ కంపారిజన్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ కంపారిజన్లో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో బైండింగ్ అప్ ద వీడియో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాష్వా కమ్లాకర్ సైనింగ్ ఆఫ్.